నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రైతులు వరి ధాన్యాన్ని దలారులకు విక్రయించి మోసపోవద్దని డిసిసిబి వైస్ చైర్మన్ కుంటా రమేష్ రెడ్డి అన్నారు మంగళవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడు సొసైటీ చైర్మన్ గడ్డం లింబారెడ్డి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ కుంటా రమేష్ రెడ్డి డిసిసిబి డైరెక్టర్ నాగంపేట శేఖర్ సొసైటీ చైర్మన్ గడ్డం లింబారెడ్డి వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఏలేటి రమేష్ జెడ్పిటిసి భారతి రాకేష్ చంద్ర వేల్పూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జైడి నాగాధర్ రెడ్డి రైతు విభాగం నాయకులు సాము మైపాల్ వివిధ గ్రామాల సర్పంచులు శ్వేతా గంగారెడ్డి నితీష్ కుమార్ మహేష్ సుధాకర్ సౌడ రమేష్ ఎంపీటీసీలు గంగారెడ్డి గంగాధర్ చందన్ సొసైటీ డైరెక్టర్లు రైతులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు జై తెలంగాణ నాయకత్వం దేశ నేత కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ జై బీఆర్ఎస్ ఎక్కువ వస్తువు